శివకేశవులిద్దరూ నెలకొని ఉన్న పెందుర్తి వెంకటాద్రి క్షేత్రంలో దీపోత్సవం అద్భుతంగా జరిగింది. వెంకటేశుని సన్నిధిలో కైలాసగిరి ప్రాంగణమునందు వేంచేసి ఉన్న శివపార్వతుల చెంతన కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య నాడు అపూర్వ జ్యోతులు పంచుతూ చేసుకునే దీపోత్సవం ఈ ఏడాది కూడా ఎంతో వైభవంగా కన్నుల పండువగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మరే ఆలయంలో జరగనంత వైవిధ్య భరితంగా ఈ ఉత్సవం జరగటం విశేషం. ఆలయం మొత్తం ఒక దీప ప్రవాహమై వెలుగులు చిమ్ముతూ అలరించింది. కార్తీక మాసం చివరి రోజు భక్తులతో కిటకిటలాడింది పెందుర్తి వెంకటాద్రి ఆలయం. పెందుర్తి వెంకటాద్రి కొండపై కొలువైయున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేత్రపర్వంగా దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీపోత్సవం సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో శోభాయమానంగా జరిగింది. కోలాటం ఈ సందర్భంగా జనాన్ని ఉర్రూతలూపింది. భక్తి పొంగి పొర్లేలా వారి కోలాటం అలరించింది. అటుపై భక్తుల భజనలు మరెంతో అలరించాయి. లయబద్ధంగా తాళం కొడుతూ వారు చేసిన భజన ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామాంజనేయులు మాట్లాడుతూ కార్తీక మాసం చివరి రోజు ఈ ఆలయంలో ఆధ్యాత్మిక శోభ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. కార్తీక దీపాల వెలుగుల్లో వెంకటాద్రి మెరిసిపోతోంది అన్నారు. ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించటం ద్వారా తమలోని అజ్ఞానాన్ని రూపుమాపుకుని చైతన్యవంతులు కావాలని ఆకాంక్షించారు. ప్రతి కార్తీక పౌర్ణమికి దీపోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. కార్తీక మాసం మొదటి రోజు ఆకాశ దీపారాధనతో ప్రారంభించి మధ్యలో పవిత్ర ఉత్సవాలు నిర్వహించి అటుపై ఏకాదశి నాడు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించి కార్తీక మాసం చివరి రోజు అమావాస్య నాడు విష్ణుమూర్తికి పర్వతం అంటే ప్రియం కాబట్టి కొండ చివర ఉన్న స్వామివారి పాదాల వద్ద తొలి దీపం వెలిగించి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ విశేషాలను అర్చకులు వివరించారు. మొత్తానికి ఈ కార్యక్రమం అద్భుతంగా సాగిందే.